వాస్తవంగా మాలాంటి వాళ్ళ మీద ముఖ్యమంత్రి సీటు కోసం ఎసరు పెట్టిన తప్పు. మేము కోరిందల్లా మంత్రిగా కాకపోయినా మనిషిగా గౌరవించమని చెప్పినాం. మేము మా మారడం అంతా కూడా ముఖ్యమంత్రి దాయి దేవుడెరుగు. మంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆ మంత్రి ప్రోటోకాల్స్, మంత్రికి ఇచ్చే గౌరవం పక్క పెట్టి మనిషిగా గుర్తించమని చెప్పినాం. ఇంకా ఉత్పన్నం ఎక్కడైతుంది? రెండవది, రెండవ మాట ఏంటంటే, రాబోయే కాలంలో ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జెండా తప్పకుండా ఎగిరేస్తుంది. జరగని సహకారం జరగని పరిస్థితి ఏమైనా ఎదురైద్దా? అప్పుడు మీరు ఏం చేయాలనుకున్నా కాదు. జనరల్గా ఉన్నటువంటి ప్రోటోకాల్ ఏంది, సిస్టమ్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి ఏ శాఖనైనా మాట్లాడుకునేటువంటి అధికారం, సమీక్షించుకునే అధికారం ఉంటుంది. ఒకవేళ ఆ మంత్రి అందుబాటులో లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తను సొంతంగా సమీక్షించుకునే అధికారం కూడా ఉంటుంది. కానీ మంత్రులు ఇక్కడనే ఉంటారు, మంత్రులు ఇక్కడనే ఉంటాడు, ఆర్థిక మంత్రి ఇక్కడనే ఉంటాడు, ఆర్థిక మంత్రికి సంబంధించిన రివ్యూ అంతా పది మంది జరుగుతూ ఉంటుంది. హోంమంత్రి బయటనే ఉంటాడు, హోంమంత్రికి సంబంధించిన రివ్యూ జరుగుతూనే ఉంటుంది. హోంమంత్రి గారు అయ్యో నా రివ్యూ జరుగుతుందని చెప్పి పోతే గేట్ల కాడ ఆపి నీకు అవసరం లేదు వెళ్ళిపోమని చెప్తాడు. ఇది సత్యం కదా? నాయని నరసింహరెడ్డి గారికి అదుస్తుంది రాలేదా, మహబూద్ అలీ గారికి అదుస్తుంది రాలేదా, మాకు అదుస్తుంది రాలేదా? ఇవి ఇన్ని అని చెప్తాం. అంటే ఒక్క మాట ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి గొప్ప మేధస్సు ఉన్నప్పటికీ, అవగాహన ఉన్నప్పటికీ, మంత్రులు కూడా కూర్చోబెట్టుకుంటే నడిపేవాడు తెల్లారితే పొద్దుతో నడిపేవాడు ఆయన కాబట్టి ఆయనకు కూడా అవగాహనకు వస్తుంది. ఆయన ఎంత తెలివిలేని ఎట్లా మంత్రిగా పెట్టినావు, అవగాహన లేని వాళ్ళని ఎట్లా మంత్రిగా పెట్టినావు? పెడితే, ఒకవేళ పెడితే మరి ఎడ్యుకేట్ చేసుకోవాలి కదా, అప్డేట్ చేసుకోవాలి కదా, అది కూడా లేదు. వారికి మెదట్లో ఆలోచన ఉన్నాడు, ఆయన దగ్గర ఉండలేడు. నుంచి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఎంతమంది మీతో టచ్లో ఉన్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? నేను ఇంతకుముందే ఒక మాట చెప్పినా, ఇక భవిష్యత్తు లేదనుకుంటున్న మెజారిటీ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు లేదనుకుంటున్న మెజారిటీ ఉన్నారు. రేపు అందరితో కండింపజేస్తారు కూడా. ఇప్పుడు ఈ మాట అనగానే మంత్రులు పెట్టిద్దరు ఎవరు ఉన్నారని, మేమంతా ఈ కేసీఆర్ గారికి వెంటనే ఉన్నామని ఎమ్మెల్యేలు ఇస్తారు, అది ఇస్తారు, అది వేరు విషయం. మీకు చరిత్ర ఆ గతంలో చెప్తున్నా. రేపు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన ఏమంటాడంటే నేను ఇంటనే ఉంటా అంటాడు. రెండవది, కొంతమంది మంత్రులు ఇప్పుడు అలా ఉన్నారు, ఈ పార్టీనే పుట్టినా ఈ పార్టీ జెండా కప్పుకునే పోతా అన్నాడు, చక్కన మారిపోయింది అలా మంత్రి అయ్యాడు. అందుకనే రాజకీయాల్లో అట్లా చెప్పడానికి రాదు, సందర్భం సమయం ఉంటుంది. ఏంటంటే ఇప్పటిదాకా మీతో ఎవరైనా టచ్ చేశారా, అంటే కేకే టచ్ చేసినట్టు చూసినాం కానీ ఇంకెవరైనా టచ్ చేసిందా అనేది ఆయన అడిగాను. అంటే చెప్తారా, ఒక మాట చెప్పన్నా, ఏ పార్టీలైనా కూడా సొంతంగా ఎదిగే ఆస్కారం ఉంటుంది ఒకటి. ఇప్పుడున్న పరిస్థితులలో తప్పకుండా పునరేకీకరణ లేదా ఈ పార్టీలలో ఆ పార్టీకి పోవడం, ఆ పార్టీలో ఈ పార్టీకి రావడం అనేది సహజంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రేపు భవిష్యత్తు కలిగిన పార్టీ అని చెప్పి భావిస్తాను కాబట్టి రాజకీయ భవిష్యత్తు కోరేటువంటి అనేక మంది లీడర్లు పార్టీకి వచ్చే ఆస్కారం ఉంటుంది. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా సమయంతో కలిసికట్టుగా ముందుకు పోతే రిజల్ట్ వస్తుంది తప్ప, ఏదో పాత వాళ్ళ ద్వారానే వస్తుంది లేదా కొత్త వాళ్ళ ద్వారా వస్తుంది తప్పు, అందరూ కలిసికట్టుకుంటేనే ముందుకు పోతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.